సార్ నమస్తే. ఇవాళ ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేటటువంటిది మరోసారి ముందుకొచ్చింది. ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ గారు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోమని చెప్పాయని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీని మీద ప్రభుత్వ సెక్రటరీ నీలం సాహ్ని గారు కూడా ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యం కాదని చెప్పని మళ్ళీ లెటర్ లేఖ రాశారు. దీని మీద ఈ రెండు ఈ అంశాల మీద ఈరోజు గవర్నర్ గారిని కూడా కలిశారు. ఈ గవర్నర్ గారిని కలిసిన తర్వాత మంత్రి కొడాలి నాని గారు మళ్ళీ దీని మీద కామెంట్ చేస్తూ ఫిబ్రవరి మార్చిలో రిటైర్ అయ్యేటటువంటి ఈసీ గారు ఫిబ్రవరిలో ఎన్నికలు జరపడం ఏంటి, అట్లాగే ఒకటి రెండు కేసులు ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించకుండా కరోనా పేరుతోటి ఎలక్షన్స్ని వాయిదా వేశారు, ఇప్పుడు ప్రతిరోజు 1000 నుంచి 2000 దాకా కేసులు నమోదయ్యేటటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి వెళ్ళటం అనేటటువంటిది ఇది ఎలాంటి ఇది, అట్లాగే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కుదరదు, నిర్వహించడానికి అధికార యంత్రాంగం కూడా సంసిద్ధత లేదు అని చెప్పని ప్రభుత్వ కార్యదర్శి తర్వాత అధికారులు చెప్తా ఉన్నా కూడా ఎన్నికల కమిషనర్ దీనికి ముందుకెళ్లటంలో ఉద్దేశం ఏంటి, దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లేఖని ఈసీ చదువుతున్నాడు అనేటటువంటిది మంత్రి గారి ఆరోపణ. ఈ ఈ పరిణామాలు వీటి మీద మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు పట్టుదలకు పోతున్నాయా లేకపోతే అలాంటి దాన్ని ప్రభుత్వం పట్టుదలకు వెళ్తుందా, ఈ అంశాలని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేటటువంటిది వివరిస్తారా, మీ అభిప్రాయంగా ఏంటో చెప్తారా. ఇప్పుడు మంత్రి కొడాలి నాని కానివ్వండి లేకపోతే పేర్ని నాని కానివ్వండి లేదా వైసీపీ అధికార ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు కానివ్వండి చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వారి వ్యక్తిగతమైనటువంటివి ప్రైవేట్గానే పరిగణించాలి. ఎందుకంటే పేరుని కొడాలి నాని గారు ఈ ఎన్నికల కమిషనర్ మీద మాకు విశ్వాసం లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినట్టు మనం చూసాం. ఒకవేళ ఇదే కనుక వాస్తవం అయితే అది రాజకీయ పరమైనటువంటి విమర్శ చేయదలుచుకుంటే అది వేరే విషయం, కానీ రాష్ట్ర ప్రభుత్వం కనుక దాన్ని సీరియస్గా తీసుకొని ఉంటే అటువంటి ఎన్నికల కమిషనర్ మీద మాకు విశ్వాసం లేదు అని ఎన్నికల కమిషనర్ని తొలగించేందుకు అవసరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలని ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే గత 9 నెలలుగా ఎన్నికలు వాయిదా పడినప్పటి నుంచి ఏదో ఒక విధమైనటువంటి విమర్శలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పెద్దలు అధికారాన్ని ఉపయోగించుకొని ఒక ఎన్నికల కమిషనర్ని తొలగించడానికి కూడా మన రాజ్యాంగంలో అవకాశం ఉంది. అటువంటి అధికారాన్ని ఎందుకు పరమైనటువంటివి లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలతో కాలక్షేపం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండవది ఎన్నికలను వాయిదా వేయడం దాని గురించి గతంలో అయిపోయింది, అది అధికారం ఎవరిది అనేటువంటి విషయం కూడా ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీంకోర్టుకు నివేదించి తేల్చుకున్నారు, వాటన్నింటి గురించి మనం చెప్పుకోకర్లా. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఎన్నికల వాయిదా గురించి నిర్ణయం తీసుకోబోయే ముందు సంప్రదించి ఉండాల్సింది, సంప్రదించి చేయాలని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఇది కొత్తగా ఎన్నికలు జరపడం కాదు, గతంలో ప్రకటించినటువంటి ఎన్నికల ప్రక్రియని మధ్యలో వాయిదా వేశారు కరోనా కారణంగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కరోనా అనేటువంటిది తగ్గిపోయింది కనుక అనేక రంగాలన్నింటినీ కూడా సాధారణ స్థితికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం ఇది. అందువల్ల అయినప్పటికీ కరోనా కేసులు అనేటువంటివి ఎన్నికలు వాయిదా వేసినట్టుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. కానీ 10,000 ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కొన్ని వందల్లోకి తగ్గిపోయింది. ఇదే సమయంలో కరోనా కారణంగా ఎన్నికలు జరిపితే ప్రమాదకరము అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సినిమా హాళ్ళని తెరవడానికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయట్లేదు, పక్కపక్కనే ఉండేటువంటి అంటే గుమిగూడటానికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు, అన్నింటికి మించి పాఠశాలలను తెరవడం ద్వారా చిన్నపిల్లల్ని ఈ కరోనాకి గురి చేయటం అనేటువంటి దాని మీద కూడా ఎటువంటి భయాందోళనలు మంత్రుల్లో కానివ్వండి అధికార యంత్రాంగంలో కానీ వ్యక్తం కావట్లేదు. అంటే ఒక శాశ్వత ప్రాతిపదికన నడిచేటువంటి సినిమా హాళ్ళు లేకపోతే స్కూళ్ళు అనేటువంటివి ఒకరోజుతో పనిచేసి ఆగిపోయేటువంటివి కాదు, కానీ ఎన్నికలు అనేటువంటివి ఒక రోజు లేకపోతే 2 రోజులు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది అయిపోతుంది, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని
ఎన్నికలు జరపవచ్చు అనేటువంటిది ఎన్నికల కమిషన్ యొక్క అభిప్రాయం. అదేవిధంగా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా దక్షిణాదిలో ఒక ఉన్నటువంటి ఒక ప్రముఖ రాష్ట్రం అయినటువంటి కేరళలో డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి అది కొనసాగుతూ ఉన్నది. అందుకని ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి వాదనలో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి వాదనలో కరోనా కేసులు ఉన్నటువంటి ఉన్నమాట కూడా వాస్తవం. అయితే ఇక్కడ సమస్య వచ్చేది ఏంటంటే ఎన్నికల కమిషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య తలెత్తినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో పాటు వ్యక్తిగతమైన సమస్యలను ఎందుకు అంటున్నానంటే ముఖ్యమంత్రి గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కుల ప్రస్తావన తీసుకొచ్చారు కనుక అది వ్యక్తిగతమైనటువంటి సమస్యగా కూడా మారింది. రెండోది వ్యవస్థ పరంగా చూసినప్పుడు రాజ్యాంగ వ్యవస్థల్లో ముఖ్యమంత్రి గొప్పవాడా లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గొప్పవాడా అధికారం ఎవరిది అనేటువంటి వ్యవస్థాపరమైనటువంటి అంశం కూడా స్పష్టమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కమిషనరే సర్వాధికారి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుకని ఇప్పుడు పరోక్షమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల కమిషనర్ గా మార్చి నెలాఖరు తోటి పదవి విరమణ చేయాలనుకునేటువంటి చేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ లోప ఎన్నికలు జరపాలనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చారు. ఆయన అందుకు చెప్పేటువంటి కారణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇన్నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ గా ఉన్నంత కాలం ఎందుకంటే ఇంత రెచ్చ జరిగింది కనుక మేము ఎన్నికలకు మేము సహకరించకూడదు లేకపోతే ఎన్నికలు జరగనివ్వకూడదు అనేటువంటి పట్టుదలకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. ఇవన్నీ కూడా నిజానికి అధికారయుతంగా జరిగేటువంటి సిఎస్ సాహ్ని గారు ఇచ్చేటువంటి లేఖల్లో కానివ్వండి లేకపోతే నిమ్మగడ్డ గారు ఇచ్చేటువంటి ఆదేశాల్లో గానీ ఈ అంశాలు ఏవి ఉండవు. రెండులోనూ ఉండేటువంటిది నిబంధనల పరమైనటువంటి అంశాలు మాత్రమే ఉంటాయి. అందువలన ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడానికి నిర్ణయించి ముందుకు వెళ్ళేట్లయితే కోర్టులు కూడా వాటిని అడ్డుకునేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి కానీ లేకపోతే కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ వాయిదా వేయాలని చెప్పేసి అక్కడ కొంతమంది కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు వాటిని తిరస్కరించాయి. ఎందుకంటే ఒక ప్రజాస్వామిక ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నప్పుడు అటువంటి సమస్యలు ఏవైనా ఉంటే తగినంత ముందుగానే మీరు చేయాలి తప్ప కరెక్ట్ గా ఎన్నికల సమయంలో వాటిని తీసుకురాకూడదు అనేటువంటిది కోర్టులు గతంలో కూడా స్పష్టం చేశాయి, ఇప్పుడు స్పష్టం చేశాయి, రేపు కూడా అదే విధమైనటువంటి వైఖరిని తీసుకుంటాయి. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తే ఇవాళ ఎన్నికల కమిషనరు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిపి ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేశారు. అయితే సిఎస్ దానికి అభ్యంతరం తెలియజేస్తూ సిద్ధంగా యంత్రాంగం సిద్ధంగా లేదని చెప్పేసి లేఖ రాశారు. ఈ లేఖ రాసిన తర్వాత ఇదే ఈ విషయాలన్నింటినీ కూడా నివేదించడానికి గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసిన తర్వాత ఆ కలెక్టర్ల కాన్ఫరెన్స్ని రద్దు చేస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది రాష్ట్రంలోను రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. ఇది ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది అనేట్లయితే ఎన్నికల నిబంధనావళిని అటు రాష్ట్ర ప్రభుత్వము నిబంధనావళిని ఏమేమి తన వాయిదా వేయడానికి అవసరమైనటువంటి నిబంధనావళి ఏముందని రాష్ట్ర ప్రభుత్వము చూస్తుంది. ఎన్నికలు జరగడానికి అవసరమైనటువంటి నిబంధనావళి లేకపోతే ఆధారాలు ఏమున్నాయనేటువంటిది ఎన్నికల కమిషన్ కూడా చూస్తుంది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఒకటి రెండు రోజుల్లోనే లేదు ఈ రెండు మూడు రోజులు టైం తీసుకున్నా కానీ ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా చూసుకోవడం అనేటువంటిది రెండు వ్యవస్థలకి ముఖ్యంగా కనుక తర్వాత ఏ స్టెప్ తీసుకుంటారు ఏమిటి అనేటువంటిది మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ కేరళలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ప్రభుత్వాలు ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నాయి. మధ్యలో వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కోర్టుకు వెళ్ళారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ 2018లోనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. అవును. కానీ రిజర్వేషన్లు లేకపోతే ఇతర బీసీ రిజర్వేషన్లు అనేటువంటి కారణంతోటి కొంతమంది కోర్టుకు వెళ్ళడం లేకపోతే ఈ కారణాలతోటి వాటిని ఆ శాఖతోటి వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ ఉండగానే
అంతకు ముందున్నటువంటి నిబంధనల ప్రకారమే వా వివాదంతో నిమిత్తం లేకుండా ఎన్నికలు జరపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయించిన దాని ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశాడు, ఎన్నికల ప్రక్రియ సాగింది. మధ్యలో కరోనా కారణంగా బ్రేక్ పడింది. అందుకని ఇది సాంకేతికంగా చూసినప్పుడు ఇది కొత్తగా ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయమూ కాదు, అదే విధంగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమూ కాదు. వాయిదా పడిన పాండమిక్ అంటే మా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడినటువంటి దాన్ని నిలిపివేశారు. నిలిపివేసినటువంటిది సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అటు రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వము చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియని కొనసాగించాలి అనేటువంటి నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదనేటువంటిది ఒక అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని చెప్పింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఎక్కడా చెప్పలే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి వస్తుందంటే అసలు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేట్ అనేటువంటిది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి దాన్ని తిరిగి కొనసాగించడం హాల్ట్, అంతే తప్ప దీనికి మళ్ళా అనుమతి తీసుకోవాలి, మీరు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి విధిగా తీసుకోవాలని ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలేదు. అందువల్ల ఎవరి భాష్యం వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పిన దానికి కానీ లేకపోతే నిబంధనలకు కానీ చెప్పుకోవచ్చు. అందుకని ఇది మరొకసారి మళ్ళా హైకోర్టుకి వెళ్తుందా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తుందా అనేటువంటిది చూడాలి. ఒకవేళ ఎన్నికల కమిషనర్ కనుక హైకోర్టు కనుక వెళ్ళేట్లయితే హైకోర్టులో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాదనని ఏ విధంగా సమర్థించుకుంటుంది అనేటువంటిది అక్కడ చూడాలి. లేదు అక్కడ కాకుండా డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా, ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయపరమైనటువంటి అంశాలు. ఇవి ఆ కోర్టులకు ముందు వచ్చినప్పుడు మాత్రమే మనం వాటి మీద ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి చెప్పగలం. ఓకే, ఇప్పుడు మొత్తం వివాదంగా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఎన్నికల కమిషన్ కానీ రెండు వైపుల నుంచి వ్యక్తిగత ప్రతిష్ట పట్టుదలలే కనపడుతున్నాయి తప్ప ఈ రాజ్యాంగపరమైనటువంటి అంశాలని చట్టబద్ధమైనటువంటి అంశాలని సానుకూలంగా కొనసాగించాలనేటటువంటి దృక్పథం అయితే కనపడలేదు. అవును, అందుకనే ఇప్పుడు అటువంటి సానుకూలమైన దృక్పథం రెండు వైపుల నుంచి లేదు కనుక ఇప్పుడు అసాధ్యం కూడా. ఎందుకంటే ఇంత వివాదం జరిగిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఎప్పుడూ ఉండవు, వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఎప్పుడూ ఉండవు. కాకపోతే ఈ వ్యక్తిగతమైనటువంటి వివాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో నిబంధనలు అనేటువంటివి ఇప్పుడు ప్రధానంగా ముందుకు వస్తాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన కరెక్టా లేకపోతే ఎన్నికల కమిషన్ చేస్తున్న వాదన కరెక్టా అనేటువంటిది ఇప్పుడు మనం జడ్జి చేసేటువంటి స్థితి లేదు. అయిపోయింది, ఆ దశ దాటిపోయింది. ఆ దశ నిబంధనల ప్రకారం ఎవరు ఏ విధంగా చేస్తారు, ఎవరి నిబంధనలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఏ వ్యవస్థ నిర్ణయం అమలు జరుగుతుంది అనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఓకే, రైట్ అండి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేటటువంటిది మనం రేపు ఎల్లుండో భవిష్యత్తులో ఒక సిఎస్ గారు కోర్టుకు వెళ్ళినా లేకపోతే ప్రభుత్వం కోర్టులో ఏం వివరించేది అనేటటువంటిది చూడటమే తప్ప మరో అంశం లేదు. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు.